సార్, ఇక్కడ చాలా మంది పెద్ద పెద్ద రాజకీయవేత్తలు ఉన్నారు, క్షమించండి, నేను వేరే విధంగా మాట్లాడాలనుకుంటున్నా. నాకైతే తెలియదు టీఎంసీ ఎంసీలో, ఈ టీఎంసీలో మా నాన్నకాలం నుంచి ఉంది. అసలు ఈరోజు ఈ ప్రోగ్రామ్ అనుకుంటారు బయట కార్యకర్తలు ఏమనుకుంటున్నారంటే, హిందీలో హిందీ అంటే ఏమనుకుంటున్నారు, రాజకీయ నాయకులకు ఉద్యోగం లేకపోతే ఈ టాపిక్ చెప్తారంట. ఈ టాపిక్ అవసరం లేదు, దయచేసి అందరూ చెప్తున్నా, ఇప్పుడు శ్రీనివాసరావు చెప్తారు, కార్యకర్తలు అంట ఏడా కార్యకర్తలు వస్తారు, నీతో పాటు వస్తారా? కార్యకర్తలు మాట్లాడారు, రేపు వచ్చాయి మీటింగ్లు పెట్టండి, కార్యకర్తలు వచ్చాయి, ఎంతమంది కార్యకర్తలు మీరు సాయం చేస్తారు? ఇంకా మాట్లాడే చాలా మాట్లాడి సూర్యభాగం చెడుతున్న పెద్దోళ్ళంతా ఉన్నారు కాబట్టి దయచేసి క్షమించన్నా, నేను ఇంక ఎక్కువ మాట్లాడదలుచుకున్నాను. కార్యకర్తలకు ముందు మాట్లాడండి, మీటింగ్ పెట్టండి, కార్యకర్తలు మీటింగ్ పెట్టండి. ఏదైతే అత్రి దేవా అంట, అత్రి దేవా ఎన్టీ రామారావు పుట్టినరోజు నుంచి రాజశేఖర్ దివాకర్ రెడ్డి మైసూటండి నాగవంతు పోయినారు, మళ్ళీ మనం పోతాను వద్దు, మోసం చేద్దండి. దయచేసి ఈరోజు అత్రి దేవా గురించి కాదు, కార్యకర్తల గురించి. మళ్ళీ చంద్రబాబు గారు ఎట్లా సీట్లో కూర్చోబెట్టి అది మాట్లాడండి, ఇప్పుడు సీట్లో మీటింగ్లు పెట్టద్దండి. ధైర్యం పోయండి కార్యకర్తలకు, శ్రీనివాసరెడ్డి చెప్తాడు ఎప్పుడు వస్తారంట, ఎప్పటి కాదు, మీరు నిలిచిపెట్టి పోతారు. ఆడ చంద్రబాబు కొడుకునే లోపలేస్తాడు, ఒకడు కూడా స్టేట్మెంట్ ఇటు. అసలు ఈరోజు కలవాలా, రెండు గజాల మీద తిరిగినారంటే ఏదో బ్యాక్ ఫిక్స్ అయింది, లేకపోతే మనందరూ తీసి లోపలేయాల. సారీ, ఐఎమ్ వెరీ సారీ. మాట్లాడకూడదు, మాట్లాడాలనుకుంటా మాట్లాడతాడా, అత్రివేది కాదు, తుంగభద్ర నుంచి ప్యారల్ కెనాల్ మాట్లాడండి, కాదండి కూడా ఇదేది సినిమా టికెట్లకే వాడు 30 రూపాయలు పెట్టుకుంటాడంట అంటే వాడి లేదు. ముందు మన కార్యకర్తల గురించి మాట్లాడండి, ఈసారి మీటింగ్ పెట్టి కార్యకర్తల గురించి మీటింగ్ పెట్టండి. దయచేసి సార్ నా సారీ అన్న, సారీ చూపించినట్టు లేకపోతే ఇప్పుడు వచ్చిన కార్యకర్తలు మీటింగ్ పెట్టుకుంటారు. ఇది అన్యాయం జరుగుతుంది కార్యకర్తలు, ఒక్కరు రాలే 2 సంవత్సరాలు, 2 నెలలు, 4 నెలలు అయితే ఒక్కరు ఏడకరు పోయినారు. ఎంతమంది లోపల చేసినారు, ఎవరైనా సర్పంచ్ కి నిలబెట్టించినారా? సర్పంచ్ నిలబెట్టి సపోర్ట్ చేసినారా? ఈ ముందు నీళ్లు ఒక ఇది ఎందుకంటే వీళ్ళంతా బయటికి రావాలని. కొందరైతే ఏమీ లేదు, ఈ ముందు అంతా పోయి ఎంతమందిని పిలిచినారు, మీరు ఎవరిని పిలిచినారు, ఎవరికైనా చెప్పినారా? ఈ మీటింగ్ ఉందని ఏమైనా ఎక్స్ చైర్మన్లకు కానీ ఎక్స్ ప్రెసిడెంట్లకు కానీ ఎవరికైనా చెప్పినారా? లేకపోతే ఆ పెద్దోళ్ళతో ఉన్నారు కాబట్టి నేను నోరు పోసుకొని వెళ్ళి చాలా మాట్లాడవచ్చు. కార్యకర్తలు మీటింగ్ పెట్టాల్సిందే, కార్యకర్తల యొక్క బాధ రావాలంట, కార్యకర్తలు రావాలంట. అంటే వీళ్ళంతా తెలిస్తే మేము వెనకాల కార్యకర్తలు పోవాలి, అవును పలకరించిన తినాలే లేవు మీరు. ఏందా మీ కార్యకర్తలు కార్యకర్తలు లేని ఇది ఉందా? నేను చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారికి, సార్ మీరు గుర్తుపెట్టుకోండి, కార్యకర్తల్ని మేమందరము సరైన పద్ధతిలో చూసుకోవటం లేదు. మేము బతికేది కార్యకర్తలతోనే, తెలుగుదేశం ఓట్లు మాకున్నాయి, కార్యకర్తల ఓట్లు మాకున్నాయి కాబట్టి మేము నాయకులు అయినాం. వాస్తవం చెప్తున్నా, మొత్తం మార్చాల్సిందేది ఓ అనంతపూర్ డిస్ట్రిక్ట్ ది వర్స్ట్ కానీ స్ట్రాంగెస్ట్ తెలుగుదేశం అనంతపూర్, దీన్ని సర్వనాశనం చేస్తారు కొందరు, ఎస్పెషల్లీ ఇద్దరే.